కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు పూసుకుంట వద్ద నిర్మిస్తున్న పంప్ హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ చేయాల్సిన పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని, పంప్ హౌజ్ నిర్మాణం చైనా ఇంజనీర్లు చేస్తారని తెలిపారు. ఈ పంప్ హౌజ్ నిర్మాణం పూర్తయితే సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు అశ్వరావుపేట నియోజకవర్గ రైతులకు కూడా గోదావరి నీళ్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి నీటితో సస్యశ్యామలమవుతుందని మంత్రి తుమ్మల అన్నారు. ఫస్ట్ పంప్ హౌస్ పెంటారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ట్రయల్ రన్ చేస్తున్నారు. రెండో పంప్ హౌస్ వచ్చి, మూడో పంప్ హౌస్ వచ్చి, ఇది పూసుగూడెం, అది కమలాపురం. ఈ రెండు పంప్ హౌస్లో చైనా నుంచి షాంఘై కంపెనీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వీసా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి, ఫారెన్ మినిస్టర్తో, చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత 5-6 రోజుల్లోనే, వారం రోజులు టైం ఇస్తే, రెండు పంప్ హౌస్లు వాళ్ళు టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మన డిపార్ట్మెంటు ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, వీళ్ళు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చైనా వాళ్ళు వచ్చిన తర్వాత ఆళ్ళు మోటార్స్ కాబట్టి ఆడ ద్వారా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆడ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చైనా ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వస్తే ఈ నెలాఖరికల్లా ఈ రెండు పంప్ హౌస్లు కూడా ట్రయల్ రన్ వేసుకొని ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా